residentialplots.in. Plot projects for investments, individual plots for constructions. ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం ఇచ్చేందుకు నియోజకవర్గాల స్థాయిలో జిల్లా స్థాయిలో ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ రాష్ట్రంలో పార్టీకి పలు రిపేర్లు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ఆయువు పట్టుగా ఉన్న రాయలసీమపై జగన్ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2014 ఎన్నికల్లో రాయలసీమలోని 4 జిల్లాల్లో ప్రజలు వైసీపీకి పెద్ద ఎత్తున పట్టం కట్టారు. 4 జిల్లాల్లో పలు చోట్ల వైసీపీ అభ్యర్థులు ఓటమి పాలైనా ఓట్ల శాతం చూస్తే ప్రజలు చూపించిన ఆదరణ అర్థమవుతుంది. అలాంటి రాయలసీమపై జగన్ ప్రత్యేక దృష్టి సారించకపోతే 2019 ఎన్నికల్లో నష్టపోవాల్సి ఉంటుంది. కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో వైసీపీ నుండి గెలుపొందిన వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి మంత్రి పదవుల కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సొంత పార్టీని మోసం చేసి టీడీపీలో చేరారు. ఓవైపు పార్టీ ఫిరాయించిన నియోజకవర్గాల్లో 2019 ఎన్నికలకు వైసీపీ అభ్యర్థులు ఎవరు అనే దానిపై ప్రజలకు ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు గెలిచిన స్థానాల్లో ప్రజలు మళ్లీ తమకే ఓటేస్తారన్న నమ్మకంతో పలువురు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలపై పూర్తిగా దృష్టి సారించడం లేదు. ఇక గత ఎన్నికల్లో సీమ ప్రాంతంలో కొన్ని చోట్ల అతి తక్కువ ఓట్ల శాతంతో వైసీపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ముందు పార్టీ ఫిరాయించిన స్థానాల్లో అభ్యర్థులు ఎవరనే దానిపై క్లారిటీ తీసుకురావడం ఎంతో ముఖ్యం. ఇక ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు మరింత వేగంతో ప్రజల్లోకి దూసుకెళ్లాల్సిన అవసరం ఉంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీ అభ్యర్థులు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తామున్నామనే భరోసా ప్రజలకు ఇవ్వడం ఎంతో ముఖ్యం. దీంతోపాటు ఓటమికి కారణాలను విశ్లేషించి సరిచేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. జగన్ సొంత జిల్లాల్లో ఆ ఒక్క సీటు ఓటమికి కారణం అభ్యర్థి ఎన్నికల లోపమని స్పష్టంగా ప్రజలు చెబుతున్నారు. ఇక కర్నూలు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా భయపడాల్సిన పని లేదు. కారణం, కర్నూలు జిల్లాలో వైసీపీకి ఎనలేని ప్రజాదరణ ఉంది. ఇప్పుడు ఆ స్థానాల్లో సరైన నాయకత్వాన్ని ప్రకటించడమే ఆలస్యం. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో గతంలో అతి తక్కువ ఓట్ల శాతంతో వైసీపీ అభ్యర్థులు ఓటమి చెందారు. ఇప్పుడు అక్కడ ప్రభుత్వంపై వ్యతిరేకతను ఆసరాగా తీసుకొని ప్రజల్లోకి వెళ్తే గతంలో కన్నా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇక టీడీపీ కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో ప్రస్తుతం వైసీపీ గాలి బలంగా వీస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి తరుణంలో ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా కాకుండా సొంత ప్రాంతం కదా, ఎలాగైనా ఓట్లు వేస్తారని అనుకుంటే తెలిసి తప్పు చేసినట్లు అవుతుంది. ఎప్పుడూ అధినేత జగన్ పైనే బాధ్యతలు వేయకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా రాయలసీమలో చురుకుగా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.